శ్రీమన్నారాయణుడి ఆశీస్సులతో మీ అందరికీ ఆత్మీయ నమస్కారాలండి. నా పేరు బండ్ల సత్యనారాయణ. ఈరోజు మరొక బండ్ల శతకం పద్యం గురించి తెలియజేస్తున్నానండి. ఇప్పుడు మొదట పద్యాన్ని వినిపిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది బండ్ల శతకం యూట్యూబ్ ఛానల్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. జన్మించుచున్నాము తల్లి గర్భము మురికి సారమందే, అసహ్యము చేస్తున్నాము మురికి చూసి శుద్ధి చేయని లోకమందే. లోకం మురికిని శుద్ధి చేసి మురిసిపోవాలి మన పుట్టుకల వలే. పద్మ వికాస విశ్వతేజ నిత్య సత్య బండ్ల. ఇప్పుడు ఈ పద్యానికి భావం తెలుసుకుందామండి. మనము తల్లి గర్భం నుండి మురికిగా జన్మించాము, కానీ ప్రపంచంలో ఉన్న మురికిని చూసి అసహ్యపడుతున్నాం. మన జీవితాలు కూడా మురికి మాదిరిగానే ఉంటాయి. అయితే మనకు కనిపించిన మురికిని శుద్ధి చేయాలి. ప్రపంచంలోని మురికిని శుద్ధి చేసి మనల్ని మనం మురిపించుకోవాలి, సంతోషంగా జీవించాలి అని ఈ బండ్ల శతకం పద్యం యొక్క భావం. ఇప్పుడు ఈ పద్య భావం యొక్క వివరణను తెలుసుకుందామండి. ఈ పద్యంలో ఉన్న సారాంశం చాలా ఆలోచనాత్మకంగా లోతైన అర్థాన్ని కలిగిస్తున్నది. మనము తల్లి గర్భం నుండి మురికిగా జన్మించిన పుట్టిన తర్వాత మనం ప్రపంచంలోని మురికిని చూసి అసహ్యపడటం, దాన్ని శుద్ధి చేయడానికి ప్రయత్నించటం అనేది మానవ నైతికతను ప్రతిబింబిస్తున్నది. మనము ప్రపంచంలో ఎన్నో సమస్యలను, అవినీతిని, అన్యాయాన్ని చూసి అసహ్యపడుతుంటాం. అయితే వాటిని శుద్ధి చేయటం, పరిష్కరించటం మన బాధ్యతగా భావించాలి. ఈ పద్యం మనకు బోధించేది ఏమిటంటే మన జీవితాలు మురికి మాదిరిగానే ఉండవచ్చు, కానీ మన ప్రయత్నం ద్వారా వాటిని శుద్ధి చేయవచ్చు. ప్రపంచాన్ని, మన చుట్టూ ఉన్న మురికిని శుద్ధి చేయడం ద్వారా మనము స్వచ్ఛతను, ఆనందాన్ని పొందగలుగుతాము. ఈ పద్యం ద్వారా ఇవ్వబడిన సందేశం ఏమిటంటే ప్రపంచంలోని లోపాలను చూసి వాటిని శుద్ధి చేయడానికి ప్రయత్నించటం, అది నిజమైన సంతృప్తి, ఆనందం కలిగిస్తుంది. ఇదండి ఈరోజు బండ్ల శతకం పద్యం గురించిన వివరణలు. ఈ పద్యభావం మీ అందరికీ ఆత్మీయ సంతోషం కలిగించిందని నేను ఆశిస్తున్నాను. మరొక ఎపిసోడ్లో మరిన్ని ఆలోచనలతో వ్రాసిన పద్యంతో మిమ్మల్ని కలుస్తానండి. జగన్మాత ఆశీస్సులతో మీకు శ్రేయస్సు కలగాలని కోరుకుంటూ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.